ఏం చెప్పండి అధ్యక్ష. నిన్ననే బిఎస్సి మీటింగ్ జరిగింది అధ్యక్ష. అవును, గౌరవ ముఖ్యమంత్రి గారు అధ్యక్ష తమరే అపోజిషన్ లీడర్ గారు మాట్లాడుతున్నప్పుడు ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు, మీరు కూర్చోండి ఆయన మాట్లాడాక ఇస్తామని చెప్పి మీరే చెప్పారు అధ్యక్ష, మీరే ఇప్పుడు చెప్పారు. కాబట్టి గౌరవించాం, సభానాయకు నిల్చునేటప్పుడు ఎవరైనా సరే గౌరవించాలి. మీ మాట విని గౌరవించి కూర్చొని ఆయన మాట్లాడిన తర్వాత అడిగితే మీరు ఇవ్వకుండా ఇంకో దానికి వెళ్ళిపోతే ఇది ఎక్కడ ధర్మం అధ్యక్ష? రెండవది అధ్యక్ష నిన్ననే అధ్యక్ష, నిన్న బిఎస్సిలో మీ మైకులకి అడ్డుండదు, ఎంతసేపు మాట్లాడండి, సలహాలు ఇవ్వండి. నేను మాట్లాడతాను, సలహాలు ఇవ్వండి. ఇది ఒక కొత్త చరిత్ర అని నిన్న చెప్పారు అధ్యక్ష, మీ సలహాలు ఇస్తున్నాం. ఇప్పుడు జరిగిన డిస్కషన్ అధ్యక్ష సామాన్యమైన డిస్కషన్ కాదు అధ్యక్ష. అయితే మా దౌర్భాగ్యం ఏమిటంటే గౌరవ ముఖ్యమంత్రి గారితో ఇరిగేషన్ మీద పాఠాలు చెప్పుకున్నటువంటి దౌర్భాగ్యం మాకు వచ్చింది అధ్యక్ష. ఆయనతో అధ్యక్ష గోదావరి నది మాకు తెలియనట్టుగా, మూడు పాయలు ఉన్నట్టుగా, ఇలగొస్తానన్నట్టుగా, ఇలగొస్తానన్నట్టుగా మీకు ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగపరచుకోకండి. ఒక్క మాట అధ్యక్ష, డోంట్ మిస్యూజ్ యువర్ ఆపర్చునిటీ. నేను తప్పు మాట్లాడను. మీకు ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగపరచుకోకండి. ఒక్క మాట అధ్యక్ష, నేను తప్పు మాట్లాడలేదు అధ్యక్ష. ముఖ్యమంత్రి లాగా అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు ఒక్క మాట, అచ్చెన్నాయుడు గారు ఒక్క మాట అన్ పార్లమెంటరీ మాట్లాడితే చెప్పనండి. ముఖ్యమంత్రి గారు లాగా గాడులు కాస్తున్నామని, ఇరిగేషన్ మంత్రి లాగా దొబ్బారని అలాంటి అన్ పార్లమెంటరీ మాటలు నా నోటంత ఒక్కటొచ్చినా మీరే చర్య తీసుకున్నా నేను. కూర్చోండి, నో మీకు అవకాశం ఇస్తే మిస్యూజ్ చేసుకుంటున్నారు మీరు. కూర్చోండి, మీరు కూర్చోండి నాయుడు గారు, మీరు కూర్చోవాలి, చెప్పండి. ఎస్, మీరు మాట్లాడండి, మీరు ఇచ్చే అవకాశం ఉపయోగించుకోవాలి మీరు. ప్లీజ్ సార్ మాట్లాడండి. మీరు సార్ రెండు మాట్లాడండి సార్. రెండు క్లారిటీ తెలుసుకున్నాను సార్. ఒకటి సార్ సార్ అధ్యక్ష చూడండి సార్, అటు ఎందుకు అధ్యక్ష అధ్యక్ష మీకు అవకాశం ఇచ్చింది మీరు సభ్యమైన పత్రాలు మీరు ఉపయోగించుకోండి. ప్లీజ్ ప్లీజ్ అధ్యక్ష కూర్చోండి, కూర్చోండి అధ్యక్ష అధ్యక్ష ఆయన చూస్తున్నా అధ్యక్ష. నలభై రోజులు అవుతుంది ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి అన్ని విషయాల్లో మీరు తెలంగాణకి దోచిపెట్టారు తప్ప ఒక్క విషయం. ప్లీజ్ మాట్లాడండి అధ్యక్ష, మీరు ఇంకో ఫారం అండి, మీరు ఇంకో ఫారం వింటున్నాను, ఆమె వింటున్నాను, మీరు ఇంకో నోటీస్ ఇవ్వండి మాట్లాడండి. బట్ ఇట్స్ క్వశ్చన్ అవర్, ఇట్ ఇస్ క్వశ్చన్. ప్లీజ్ అధ్యక్ష మాట్లాడండి అధ్యక్ష. ఆయన ఈజ్ ద లీడర్ ఆఫ్ ది హౌస్, ఈజ్ ద లీడర్ ఆఫ్ ది ఆపోజిషన్ బోత్ అధ్యక్ష. అంటే మొత్తం అధ్యక్ష పంపించారు, వెర్షన్స్ పంపించారు. ప్లీజ్ కూర్చోండి మీరు.